అయితే ఇప్పుడు ఒక లీడర్ కి ఒక టీం ఉంటుంది, అవునండి, ఆ టీమ్ లో ఇంకొక వ్యక్తి కూడా లీడర్ గా ఎదగాలనుకుంటున్నప్పుడు వీరిద్దరి మధ్య సంఘర్షణ మొదలవుతుంది, క్లాష్ వస్తుంది. ఆ క్లాష్ ని ఎలా డీల్ చేయాలి, అక్కడ సానుకూల పరిస్థితులు ఎలా ఏర్పడుతుంది? ఒక విషయం అండి, ఎప్పుడు కూడా లీడర్ ఎప్పుడు కూడా తన కింద వాళ్ళని కార్యకర్తలుగానే ఉంచాలి అనుకున్నప్పుడు ఆ లీడర్ కూడా ఎదగడు. శిష్యుడు ప్రశిష్యుడు అన్నట్టుగా పండితుడు, గురువులకు గురువును పండితుడు అంటాడు. అలాగే శిష్యులకి ఇంకా శిష్యులు ఉన్నప్పుడు వీడు నాయకుడు కాదు మహానాయకుడు అవుతాడు. కింద వాళ్ళని ఎదగకుండా ప్రయత్నిస్తున్నాడు అంటే వాడు ఎదుగుదల వాడే బ్రేక్ చేసుకుంటున్నాడు అని అర్థం. ఒక పనిని ఇంకొకరు చేసేటట్టుగా చేయగలగడమే లీడర్షిప్ క్వాలిటీ యొక్క గొప్పదనం. వాడు చేసుకుంటూ పోవడం కాదు, ఇంట్రెస్టింగ్, డెలిగేటింగ్, ఆ వర్క్లు ఇంకొకటి చేయగలిగేటట్టుగా తను అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేస్తే తనకు వర్క్ చేసే పని తగ్గుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా వాడు నాయకుడు అయిపోయాడు. నాయకుడు అయిపోతే సంస్థ పెరిగింది, వాడి కింద వ్యక్తులు కూడా నాయకులు అయితే ఇంకా సంస్థ పెరుగుతుంది. సంస్థ చిన్న నుంచి జీరో నుంచి హీరోగా ఆ లెవెల్కి వెళ్ళాలంటే డెఫినెట్గా వాడి కింద వ్యక్తుల్ని నాయకులుగా మార్చాలి, కానీ వీడు మాత్రమే నాయకుడిగా ఉండాలనుకుంటే ఆ ఆర్గనైజేషన్ కానీ ఆ వ్యక్తి కానీ పైకి వెళ్ళడు ఎదగడు కాక ఎదగడు. ఓకే, మీరు చెప్పినట్టుగానే ఒక ఆర్గనైజేషన్ లో హైరార్కీ ఉంటుంది, ఎండీ ఉంటారు లేదంటే వారి కింద సబార్డినేట్స్ ఉంటారు, టీమ్ లీడర్స్ ఉంటారు. సో వీళ్ళ టీమ్ లో ఒక సమస్య ఉన్నప్పుడు లేదంటే వాళ్ళకి ఏదన్నా చేయదలుచుకున్నప్పుడు ఈయన తన పైన వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవాలి. సో ఈ నాయకుడు అనేవాడు ఆ పై వ్యక్తితో ఎలా మాట్లాడాలి, వీరి తరఫున పోరాడాలి లేదంటే ఆర్గనైజేషన్ తరఫు నుంచి తను కాంప్రమైజ్ అవ్వాలి? ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఆర్గనైజేషన్ లేకుంటే వ్యక్తి లేడు, అలాగే వ్యక్తి లేకుండా అసలు ఆర్గనైజేషన్ లేదు. ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంని ఆ సందర్భంలో ఎలా బిహేవ్ చేయాలి అనేది డెసిషన్ సంవత్సరాల తరబడి తీసుకుంటూ కుదరదు. స్పాంటేనిటీ, స్పాట్లో అది నేను ఇవేళకు ఉండాలో వాళ్ళ వైపున ఉండాలి, ఆ సందర్భాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాల్సిందే. కానీ మేనేజ్మెంట్ తరపున ఉండాలా లేదంటే కేడర్ తరపున లేదంటే కార్మికుల తరపు ఉండాలా అనేది అప్పటికప్పుడు డెసిషన్ తీసుకునేది తప్పించి ముందుగా చెప్పేది కాదు, పరిస్థితులను బట్టి. అంటే ఎప్పుడు ఎప్పుడు కూడా తన కేడర్ తరపున ఉండే అవకాశం లేదా? ప్రతిసారి కేడర్ బాగుండాలి అనుకున్నప్పుడు ఆర్గనైజేషన్ కూడా బాగుండాలి, ఆర్గనైజేషన్ బాగుండాలి అన్నప్పుడు కేడర్ని మౌల్డ్ చేయాలి. కేడర్ లేని ఆర్గనైజేషన్ లేదు, ఆర్గనైజేషన్ ఒక్కటి కేడర్ లేకుండా మన కాదు. ఒకరికొకరు ఇంటర్ డిపెండెన్స్, అది పరస్పర ఆధారం. మేనేజ్మెంట్ మీద లేబర్ ఆధారపడ్డారు, లేబర్ మీద మేనేజ్మెంట్ ఆధారపడ్డారు, కాబట్టి ఎవరో ఒక్కరు శ్రేయస్ కోరితే సమస్యలు వస్తాయి. అందరం బాగుండాలి, వి అంటే ఇంటర్ డిపెండెన్స్, ఇకలాజికల్ బ్యాలెన్స్. చెట్ల మీద మనం, మన మీద చెట్లు ఎలా ఆధారపడ్డాయి, విన్ విన్ అప్రోచ్ అంటాం. ఆ అప్రోచ్ ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. తల్లిదండ్రుల బాధ్యత ఎంత, పిల్లల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళ నాయకత్వ లక్షణాలు పెంపొందించాలంటే పిల్లలకి వారు ఎటువంటి వచనాలు చెప్పాలి, ఏ విధంగా వారికి బుద్ధులు చెప్పాలి? ఒక్క విషయం అండి, పంచతంత్ర కథలు గాన వినిపించినప్పుడు పంచతంత్ర కథలో చాలా ప్రధానమైన విషయం ఏంటంటే మూర్ఖపు రాకుమారుల్ని కొన్ని కథల ద్వారా, టేల్ థెరపీ అంటారు, కొన్ని కథల ద్వారా మహానుభావులుగా మార్చడమే విష్ణు గుప్తుడు, విష్ణు శర్మ లేదంటే చాణక్యుడు, రకరకాల పేరుతోటి పెట్టుకున్న చాణక్యుడే రాశాడు అది, రాశాడు. ఇక్కడ కూడా అమ్మ ప్రతి పని పిల్లల తరపున చేసుకుంటూ పోతే దేర్ డిపెండెంట్స్, వెన్ దే ఆర్ గోయింగ్ టు ఇండిపెండెంట్ అవర్గా, ఇండిపెండెంట్ అవ్వాలంటే ఏం చేయాలంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా, వాళ్ళ రైలు టికెట్ వాళ్ళు కొనుక్కునేటట్టుగా, వాళ్ళ ఫ్లైట్ టికెట్ వాళ్ళు కొనుక్కునేటట్టుగా, పచారీ షాప్కి డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి వచ్చేటట్టుగా, డీడీకి చెక్కి తేడా తెలిసినట్టుగా, డబ్బు ఇచ్చి డీడీ ఎవ్రీ పని వాళ్ళకు వాళ్ళు చేసుకోవడం అలవాటు చేస్తే దాన్ని గ్రోయింగ్ అప్ అంటారు.